हाय दिस इज रामांजन वेलकम टू अवर चैनल रामांजन्स गार्डन ना वीडियो लो मनं गार्डन लो मोत्तं पंडल मोक्कल गुरिंची ओकसारी तेलुसुकुंदां इप्पटि वरकु ए ए पंडल मोक्कलु अयिते ए फ्रूटिंग वच्चिनायो आ मोक्कलु मीकु परिचयं चेसिना इप्पुडु फ्रूटिंग रानी इंका चाला मोक्कलु रेर वेरैटीस चाला मोक्कलु कूडा ना दग्गर उन्नायि अयिते दादापु ओक 100 रकाल पंडल मोक्कलु ना गार्डन लो उन्नायि दांतो पाटुगा मलबार वेप प्लैवुड कोसमु ఒక ఎకరం దాని ప్లాంటేషన్ చేసిన అయితే ఇప్పుడు నా గార్డెన్ లో ఉన్న 15 రకాల పండ్ల మొక్కలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇది చెర్రీ పండ్ల చెట్టు దీన్ని బార్బడోస్ చెర్రీ అంటారు అయితే చెర్రీలో చాలా రకాలు ఉన్నాయి ఇది బార్బడోస్ చెర్రీ ఇది ఆల్్రెడీ ఈ మొక్కను మీకు పరిచయం చేసిన నేను ఈ దీని ఫ్రూట్స్ అయితే ఇది మనకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ను కలిగి ఉంటుంది ఇది ఇలాచి చెట్టు అండి దీని కార్డమమ్ అంటారు ఇంగ్లీష్ లో మనం యాలకుల చెట్టు అని కూడా పిలుస్తాము ఇది మన వాతావరణంలో పెరుగుతుందో లేదో అని డౌట్ తో తీసుకొచ్చాను చాలా బాగా ఉంది దీని గ్రోతింగ్ ఇది రఫ్ లెమన్ దీని చాలా రకాలుగా ఔషధాలకు ఉపయోగిస్తారు ఈ మొక్క చాలా బాగా పెరిగింది ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ కాలేదు ఇది మల్బెర్రీ మల్బెర్రీ పండ్ల చెట్టు దీని మనం బొంతపండ్ల అని కూడా పిలుస్తాము చాలా స్వీట్ గా ఉంటుంది ఇది కోలా నట్ ఇది చాలా రేర్ వెరైటీ ఇది ఆరెంజ్ మొక్క ఆల్్రెడీ అందరికి తెలిసిన మొక్కనే ఇది మ్యాంగోలా ఒక కొత్త వెరైటీ టోనీ ఎట్ కిన్స్ అని దీని కాస్ట్ వచ్చేసి నేను మొక్క తెచ్చుకున్నప్పుడే 1000 రూపాయస్ ఇది స్కిన్ చాలా రెడ్ కలర్ లో ఉంటుంది ఇది లోగాన్ చెట్టు ఇది ఒక రేర్ ప్లాంట్ దీని ఫ్రూట్ వచ్చేసి మనకు సపోటా పళ్ళలాగా ఉంటుంది పైన స్కిన్ సైజు కూడా సపోటా పళ్ళ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది లోపట గుజ్జు తాటి ముంజలాగా ఉంటుంది ఇది పియర్ ఫ్రూట్ ఆల్్రెడీ అందరికి తెలుసు ఇది పియర్ ఫ్రూట్ యాపిల్ లాగా ఉంటుంది ఈ మొక్క కూడా చాలా బాగానే పెరుగుతుంది ఇక్కడ ఇది మంకీ ఫ్రూట్ ఇది కూడా రేర్ వెరైటీ చెట్టు మాత్రం చాలా బాగా పెరుగుతుంది ఇది ఇది మంకీ ఫ్రూట్ ఇది అంజీర్ మొక్క ఇది ఎక్కడైనా చాలా బాగా పెరుగుతుంది టెర్రస్ గార్డెన్ లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియో ఆల్్రెడీ నేను చేశాను చూడనట్లయితే ఆ వీడియోకి వెళ్లి చూడండి ఇప్పుడు ఫ్రూటింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఒకసారి మనం ఫ్రూట్ ని చూద్దాం ఒకసారి ఈ ఫ్రూట్ చూడండి ఎంత మనకు ఆకర్షణీయంగా ఎంత ఆకర్షణీయంగా అనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మనం ఇది వెరీ స్వీట్ చాలా చాలా స్వీట్ గా ఉంది అయితే దీన్ని డ్రై అంజీర్ గా తయారు చేసుకొని కూడా మనం ఉపయోగించుకోవచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగిన మొక్క ఇది ఇది లెమన్ వైన్ మొక్క దీని ఫ్రూట్ అనేది మనకు పుల్లగా ఉంటుంది ఇది హైబ్రిడ్ మొక్క ఆల్్రెడీ ఫ్రూటింగ్ కూడా వచ్చింది చూడండి ఫ్రూట్ ఈ విధంగా ఉంటుంది ఇది పీచ్ ఫ్రూట్ ఇది ఒక వన్ ఆఫ్ ద రేర్ వెరైటీ మనకు ఇది లంప్ ఫ్రూట్ లాగా ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద నట్ ట్రీ దీని చెస్ట్నట్ అంటారు క్యాండిల్ స్టిక్ ఫ్రూట్ దీని క్యాండిల్ ఫ్రూట్ కూడా అంటారు ఆల్్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఒకసారి చూడండి ఫ్లవరింగ్ ఈ విధంగా ఉంటుంది ఫ్లవరింగ్ ఇది స్ట్రాబెర్రీ గువా ప్లాంట్ దీని ఫ్రూట్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చింది దీని ఫ్రూట్ అనేది మనకు స్ట్రాబెర్రీ సైజులో చిన్నగా ఉండి రెడ్ కలర్లో వస్తుంది పండిన తర్వాత లోపల సీడ్ మాత్రం గువా సీడ్ లాగానే ఉంటుంది టేస్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ మరియు గువా రెండు మిక్స్ టేస్ట్ ఉంటుంది ఇది సంకోయా ప్లాంట్ ఇది వన్ ఆఫ్ ద రేర్ ప్లాంట్ ఇది కూడా
సీడ్లింగ్ హైబ్రిడ్ కాదు ఈ మొక్క. ఇది మనకు కస్టర్డ్ యాపిల్ మన సీతాఫలంకు రిలేటెడ్ ఫ్రూట్ ప్లాంట్. ఇది లెమన్ ప్లాంట్. నిమ్మకాయ సైజ్ ఇలా పెద్దగా ఉంటుంది. అయితే ఈ లెమన్లో నా దగ్గర ఒక 4 నుంచి 5 వెరైటీస్ ఉన్నాయి. సీడ్లెస్ లెమన్, స్వీట్ లెమన్, హైబ్రిడ్ లెమన్, కాంగ్జీ లెమన్ అని రకరకాలు ఉన్నాయి. వాటికి సంబంధించి నేను మళ్ళీ చూపిస్తాను. ఒక్కొక్క కాంగ్జీ లెమన్ సైజు, ఒక్కొక్క కాంగ్జీ లెమన్ సైజు మనకు ఆరెంజ్ పండులాగా ఆ సైజులో వస్తుంది. థాయ్ హైబ్రిడ్ గువ, దీన్ని కేజీ జామ అని కూడా అంటారు. ఒక్కొక్కటి మనకు 1/2 కేజీ to 1 కేజీ వరకు వస్తుంది ఈ జామ. రెగ్యులర్ కాస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన నుంచి ఇప్పటికే ఇది 3rd టైం క్రాప్. సైజు కూడా చాలా పెద్ద వస్తుంది. మొక్క చిన్నగా ఉంది కాబట్టి మేము కొంచెం సైజు చిన్నగా ఉన్నప్పుడు తీసేస్తున్నాం. ఈ కాయ బరువుకు కొమ్మలు వంగిపోయి భూమిపైన ఇలా పాలిపోతున్నాయి. ఆపిల్ మొక్క అయితే ఇది మన ఏరియాలో కూడా చాలా బాగా పెరిగింది. చూడండి ఎంత గ్రీన్గా ఉన్న మొక్క. అయితే ఈ మొక్క గురించి ఆల్రెడీ నేను మీకు ముందే పరిచయం చేశాను. దీని నుంచి ఎయిర్ లేయర్ పద్ధతిలో మనం మొక్కను ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చేసి చూపించాను. ఎవరైనా చూడకపోతే మీరు ఆ వీడియో చూడండి. ఇది మన లోకల్ పపాయ, హైబ్రిడ్ పపాయ. మనకు చూడడానికి ఫ్రూట్ సైజు పెద్దగా ఉంటుంది కానీ అంత టేస్టీగా ఉండదు, స్వీట్గా ఉండదు. ఇది లోకల్ పపాయ. మనకు సైజు చిన్నగా ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు మంచి మెడిసినల్ వాల్యూస్ కలిగింది పపాయ. ఇది హలా ఫ్రూట్. ఇది మనకు పైనాపిల్ లాగా పెరిగి పైన వస్తుంది ఫ్రూట్. చూడడానికి కూడా ఫ్రూట్ పైనాపిల్ ఫ్రూట్ లాగా ఉంటుంది. ఇది మ్యాడ్రనో ఫ్రూట్, మ్యాడ్రనో ట్రీ. అయితే ఇది ఇది కూడా వన్ ఆఫ్ ద రేర్ వెరైటీ. ఇది చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది మ్యాడ్రనో ఫ్రూట్. ఇది సీడ్లింగ్, హైబ్రిడ్ మొక్క కాదు సీడ్లింగ్. ఇది మనకు ఫ్రూటింగ్ రావడానికి కొంత టైం పడుతుంది. ఇది సపోటా ప్లాంట్. ఇది ఆల్రెడీ అందరికి తెలుసు. యాపిల్ గువా ప్లాంట్. యాపిల్ గువా ప్లాంట్ అంటే దీని స్కిన్ పండిన తర్వాత మనకి యాపిల్ లాగా రెడ్గా వస్తుంది. ఇది మామీ సపోర్ట్. చాలా రేర్ వెరైటీ. ఇది చాలా కాస్ట్ ప్లాంట్ కూడా. నేను ఇది 2500కి తీసుకొచ్చిన ప్లాంట్. జాక్ ఫ్రూట్. ఇది మనం పనస అని పిలుస్తారు తెలుగులో. ఈ ఫ్రూట్ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకు అయితే ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. ఇది పెరిగే దశలో ఉంది. ఇది పనస, పనస చెట్టు. ఇది రాంబూటాన్. ఇది కూడా రేర్ ప్లాంట్. ఇది బ్రీడ్ ఫ్రూట్. మనకు చూడడానికి ఈ ఆకులు మన బొప్పాయి ఆకులాగా ఉంటాయి. దీని కాయ వచ్చేసి మనకు పనస పండు, జాక్ ఫ్రూట్ లాగా పెద్దగా వస్తుంది. ఇది బ్రీడ్ ఫ్రూట్. గ్రోత్ బాగానే ఉంది. ఇది వాక్కాయ చెర్రీ ప్లాంట్. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది చెర్రీ. దీంతో పచ్చళ్ళు అవి చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒకసారి మాకు కాపు వచ్చింది. దీనికి బాగా ముళ్ళు ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఫెన్సింగ్ లాగా కూడా మనం పొలం గిట్ల వెంబడి కానీ దీన్ని ప్లాంటేషన్ చేసుకోవచ్చు. బట్ ఫెన్సింగ్ లాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు ఫ్రూట్స్ కూడా వస్తాయి. ఇది హైబ్రిడ్ మ్యాంగో. ఇది వన్ ఆఫ్ ద లేటెస్ట్ వెరైటీ. ఆల్రెడీ చూడండి ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇది హైబ్రిడ్ మ్యాంగో. ఇది అరకా నట్ ప్లాంట్. మనం దీన్ని పోకా ప్లాంట్ అని కూడా పిలుస్తాము. ఇది ఆల్ టైమ్ ఆమ్రా ప్లాంట్. దీన్ని అంబరెల్లా ఫ్రూట్ అని కూడా పిలుస్తాము. దీనికి సంబంధించి వీడియో ఆల్రెడీ చేశాను. ఇది ఆల్ టైమ్ ఆమ్రా ప్లాంట్. ఆల్రెడీ ఫ్రూట్ కూడా వచ్చేసాయి చూడండి. ఇది ఆల్ టైమ్ ఆమ్రా ప్లాంట్. ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ ప్లాంట్. ఇది క్యాట్ ఐ ఫ్రూట్. మనకు చూడడానికి చిన్నగా పాలలాగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇవి. ఇది క్యాట్ ఐ ఫ్రూట్. ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చేసాయి. ఇంకా ఫ్లవరింగ్ కూడా ఉంది. ఇది సింగపూర్ చెర్రీ ప్లాంట్. ఇది చాలా ఈజీగా పెరుగుతుంది.
దీనికి సంబంధించి వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువగా ఎప్పటికీ కాస్తూనే ఉంటాయి. ఇది బిర్యానీ ముక్క. మనం అన్ని రకాల ఫుడ్స్లో మనం దీన్ని యూజ్ చేస్తాం. బిర్యానీ చేసుకోవడంలో కానీ కర్రీస్లో కానీ ఈ బిర్యానీ ఆకును మనం యూజ్ చేస్తాం. ఇది కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇది రోజ్ యాపిల్. ఇది మన అల్లనేరేడు ప్లాంట్కు రిలేటెడ్గా ఉంటుంది రోజ్ యాపిల్. ఇది కూడా వన్ ఆఫ్ ద రేర్ వెరైటీ. గ్రోత్ చాలా బాగా వచ్చింది చూడండి రోజ్ యాపిల్. ఇది ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్. ఇది తీగలాగా వస్తుంది మనకు. ఈ ప్యాషన్ ఫ్రూట్ అనేది మనకు ఆరెంజ్ సైజులో రౌండ్గా వస్తాయి. ఇది చాలా హెల్తీ ఫ్రూట్. చాలామంది కూడా ఈ ప్యాషన్ ఫ్రూట్ని సాగు చేస్తున్నారు. ఇది బాదాం ప్లాంట్. మనం తినే బాదాం పలుకులు ఉంటాయి చూడండి, అది దానికి సంబంధించిన బాదాం ట్రీ. ఇది దాల్చిన చెక్క ప్లాంట్. ఆల్రెడీ గ్రోత్ చాలా బాగుంది. ఇది మనకు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే దీని బెరడును మనం వాడుకుంటాము దాల్చిన చెక్కలాగా. ఇది దాల్చిన చెక్క ప్లాంట్. ఇది డ్యూరియన్ ప్లాంట్. డ్యూరియన్ దీన్ని రాజపనస అంటారు. మన పనస పండులాగే చాలా పెద్ద సైజులో ఉంటుంది. స్మెల్ కొంచెం బ్యాడ్గా ఉన్నా హెల్త్కు చాలా మంచిది. ఇది డ్యూరియన్ రాజపనస. ఇది టీ ప్లాంట్. తేయాకు మొక్క. ఈ ఆకు నుంచి మనం టీ పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఇది నేను మొన్ననే నాటిన. పెరుగుదల చాలా బాగుంది. ఇది టీ ప్లాంట్. ఇది గ్రీన్ యాపిల్ మొక్క. మనకి ఇది యాపిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. మన రెగ్యులర్ యాపిల్ లాగా రెడ్గా రాదు. గ్రీన్ యాపిల్ మొక్క ఇది. ఇది రెడ్ యాపిల్ బేర్ ప్లాంట్. మనము గ్రీన్ యాపిల్ బేరు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి మనకు అందరికీ తెలిసే. ఇది రెడ్ యాపిల్ బేర్. ఇది కొత్త వెరైటీ రెడ్ యాపిల్ బేర్ ప్లాంట్. ఇది కలర్ మనకు యాపిల్ లాగా రెడ్ కలర్లో వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది యాపిల్ బేర్ ప్లాంట్. ఇది చాలా విపరీతంగా కాస్తుంది క్రాపు అనేది. దీని గురించి ఆల్రెడీ మీకు పరిచయం చేసిన క్రాప్ చూడండి ఒకసారి. ఇది యాపిల్ బేర్ ప్లాంట్. ఇది దానిమ్మ ప్లాంట్. ఇది అందరికీ తెలిసే హైబ్రిడ్. ఆల్రెడీ మనకు ఇప్పటివరకు ఫ్రూట్స్ వచ్చేసాయి. ఇది దానిమ్మ. ఇది మలాయ్ ఆపిల్ ప్లాంట్. ఇది కూడా వన్ ఆఫ్ ద రేర్ వెరైటీ. ఈ ఫ్రూట్ అనేది రెడ్ కలర్లో ఉండి మనకు వాటర్ యాపిల్ లాగా ఉంటుంది. ఇది మలాయ్ ఆపిల్. ఇవి పైనాపిల్ ప్లాంట్స్. నేను పైనాపిల్ తీసుకొని దాని పిల్కతోని ఈ మొక్కలు తయారు చేసుకున్నా. చాలా బాగా పెరుగుతున్నాయి ఇప్పటివరకు అయితే. ఇవి పైనాపిల్. ఇది ఆల్స్పైస్ మొక్క. దీని ఒక్క ఆకులో మనకు అన్ని రకాల స్మెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలాచి కానీ, లవంగ్ కానీ, దాల్చిన చెక్క కానీ, ఇలా అన్ని స్మెల్స్ కూడా మనకి ఈ ఒక్క ఆకులో ఉంటాయి. దీన్ని మనం అన్ని ఫుడ్స్లో మనం వాడుకోవచ్చు. ఇది ఆల్స్పైస్ మొక్క. ఇది గ్రేప్ ఫ్రూట్ ప్లాంట్. దీన్ని పప్పర పనస అని కూడా పిలుస్తారు. అయితే దీని ఫ్రూట్ వచ్చేసి చాలా పెద్ద సైజులో ఉంటాయి. మనకు మస్క్ మిలాన్ సైజులో వస్తాయి ఒక్కొక్క ఫ్రూట్. ఇది గ్రేప్ ఫ్రూట్ ప్లాంట్. ఉసిరి చెట్టు. దీన్ని చిన్న ఉసిరి అంటారు. గ్లూస్బెర్రీ చిన్న ఉసిరి అంటారు. ఇది మామూలు ఆ ఉసిరిలాగా ఒగరుగా ఉండక మనకు పుల్లగా ఉంటుంది. ఇది చిన్న ఉసిరి. ఇది ఆఫ్రికట్ ప్లాంట్. ఆఫ్రికట్ అనేది మనకు ఆల్బుకరు, పీచ్ ఫ్రూటు లాగా ఉంటుంది. ఇది ఆఫ్రికట్ బాగానే పెరుగుతుంది వంక. ఇది ఆఫ్రికట్ ప్లాంట్. ఆఫ్రికట్ ఇది ఎగ్ ఫ్రూట్ ప్లాంట్. దీని ఫ్రూట్ అనేది ఎగ్ షేప్లో ఉంటుంది. ఇది ఎగ్ ఫ్రూట్ ప్లాంట్.
ఇది ఫ్రెండ్స్ 50 రకాల పండ్ల మొక్కలు చూశారు కదా, ఇంకా 50 రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. అయితే అవి కూడా ఈ వీడియోలో నేను చేస్తే వీడియో చాలా లెంతీగా అవుతుంది, అందుకోసమని ఇంకో వీడియో చేశాను, దాన్ని అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. అందులో ఉన్న 50 రకాల పండ్ల మొక్కలు మీరు ఇప్పటి వరకు పేరు కూడా వినుండరు, అలాంటి పండ్ల మొక్కలు ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా నా రెండో వీడియో చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.